ఎందుకంటే ఏం సమస్యలు ఉన్నాయో తెలియదు జనాలకి, అంటే వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో తెలియదు కదా రాజకీయాలకి. మనం కరోనా వైరస్ అని ఎందుకు అనుకోవాలి, వేరేదని ఎందుకు అనుకోవాలి. ఫస్ట్లో కొంచెం బాధాకరంగా అనిపించింది, ఇప్పుడు కొంచెం పర్లేదు అనిపిస్తుందండి, బాగానే చేసుకొస్తున్నారండి. పథకాలన్నీ బాగానే ఉన్నాయండి, కాకపోతే ఇలాగే లాస్ట్ వరకు కొనసాగితే బాగుంటుంది అనుకోండి. రోడ్ల మీద ఎండలో కూర్చొని మంచినీళ్ళు లేక అబ్బో చాలా బాగోదండి. ఇలా అంటే ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వటం కూడా చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే వాలంటీర్కి కొంతమంది విలువ ఇవ్వట్లా, అది కొంచెం జనాలు తెలుసుకొని, ఎందుకంటే వాళ్ళ జాబ్ అది, ఇంటికి వచ్చి చేసుకుంటాం, వాళ్ళకు కొంచెం విలువిస్తే బాగుంటుంది. నేర్చుకోవాలి, కరెక్ట్ నేర్చుకోవాలి. ఒకటేను వాళ్ళు కూడా కొంచెం గౌరవిస్తే కూడా వాలంటీర్ వాళ్ళకి కూడా బాగుంటుంది. మద్యపాన నిషేధం అంటే రేట్లు పెంచడం వల్ల, వేరే వేరే బ్రాండ్లు రావడం వల్ల తాగుడు కొంచెం తగ్గిందని అనుకోవాలి. ఎందుకంటే అంతంత రేటు పెట్టి కొనలేక ఇంట్లో పరిస్థితిని బట్టి ఆపేసుకుంటారు, ఆపేవాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు ఆపేవాళ్ళు. అక్కడ దాకా ఎందుకు నేనే ఆపేసాను, ఎందుకంటే దానికి రేటు పెట్టే బదులు ఇంట్లో ఒక పూట గడిచిపోతుందండి. ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అందరూ అనుకునేది కరోనా వైరస్ గురించే కదా, ఆపటం మంచిదే, ఇంకొకళ్ళకి చోక్కోకుండా ఉంటుంది. కొంచెం అటు ఇటుగా ఉంది, కొంచెం తీసేయటకు లేదు, బాగా ఉందని చెప్పడానికి లేదు. అదే అమ్మఒడి పథకాలంటే కొంచెం పూర్తిగా సరిగ్గా అందని వాళ్ళు చాలామంది ఉన్నారు. వారంటే వ్యవస్థ చెప్తున్నాం కానీ చేస్తాం అంటున్నారు కానీ ఏది క్లియర్గా ఇంతవరకు ఏది అయినట్టు ఏం కనిపించదు. అన్నీ మీ ఇంటికి తెచ్చిస్తాం, అన్నీ చేస్తాం అంటున్నారు కానీ ఏమి లేదు. అమ్మఒడి పథకం 2-3 సార్లు పెట్టాం, ఒకసారి పోస్ట్పోన్ అయింది, మళ్ళీ పెట్టాం, తిరుగుతున్నాం, ఏమీ రాలేదు. బ్యాంకు కొంచెం సీరియల్ నెంబర్ కొంచెం మారింది. ఇప్పుడేం మామూలుగా జ్వరాల గురించి దగ్గులు అవి వస్తున్నాయని ఆపారు, అది మంచి పనే కదా. వైరస్ వల్ల ఆపారు, అందుకే వైరస్ వల్ల ఆపితే మంచి పని. మరి 10 మంది ఉన్నా కూడా ఎలక్షన్ జరగటం మంచిది కాదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే అదే వైరస్ మూలాన్ని ఆపారు అంటున్నారు కదా, అది మరి వ్యాప్తి చెందుతుంది కదా స్పీడ్గా. ఎవరికన్నా ఒకళ్ళకు ఉంటే మరి అందరికీ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి చేయటం తప్పులేదు అనుకుంటున్నాను నేనైతే. ఏది బాగోలేదు, మందు సిస్టమ్ కానీ, మామూలుగా జనాలకు చేస్తానన్నది చేయపోవటం కానీ, వాలంటరీ వ్యవస్థ కానీ ఏది పర్ఫెక్ట్గా చేయలేకపోయాడు. చేద్దాం అనుకుని చేశాడు కానీ ఏది పర్ఫెక్ట్గా చేయలేకపోయాడు. రావటం అవి ఏం లేవు, అందరూ వాళ్ళు ఒకసారి కూర్చుంటే అందరూ అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది, లేదు అదైతే ఏమీ లేదు. ఇప్పుడు వాలంటీర్ వచ్చినాక మాకైతే ఏమీ లేదు, ఏది రాలేదు మా ఇంటి దాకా. అయితే పథకాలు బాగున్నాయి, మాకైతే చేరుతున్నాయండి నాకు తెలిసి. వైరస్ వల్ల అయ్యిందో మరి ఆ పార్టీలు మరి అలా చేస్తున్నాయి కదా, ఏంటనేది తెలియదు కదా, ఎవరు కరెక్ట్గా చేస్తున్నారు ఏంటనేది. ఇప్పుడు అంత దాడులు జరుగుతున్నాయి, సామాన్య మానవుడు బతకడం కొంచెం ఇబ్బంది అయిపోయింది. అది ఇలాంటి దాని మీద కొంచెం పెద్దోళ్ళు అందరూ ఇది చేసి మాట్లాడేది అన్న కాంప్రమైజ్ చేసుకుని ఇది చేసుకుంటే మంచిది కదా. పథకాలు అంటే ఏముండే, కరెంటు బిల్లులు తీసేస్తున్నారు, కరెంటు బిల్లు ఎక్కువ వస్తే రేషన్ కార్డులు తీసేస్తున్నారు. పథకాలంటే కొన్ని బాగానే ఉండే, కొన్ని బాగాలేదు. మద్యపాన నిషేధం ఎలా ఉందేమంటే ఎత్తేసినా కొంచెం ఒక రకం బెటరు. ఎత్తేయకుండా రేట్లు పెంచేసి పనివాడు వెళ్ళి పొద్దున్న సాయంత్రం కష్టపడి వాడికి వచ్చి 500 కూలీలో 300 పెట్టి కోటర్ కొని ఇంట్లో పిల్లల్ని ఏం పోషిస్తాడు. చేసేది కొంచెం శుభ్రంగా చేసుకుంటే బాగానే ఉండేది కదా. ఒక్కసారి ఆ రకంగా చేస్తే ఎట్లాగా. ఓటీపీ అంటే కరోనా వైరస్ వస్తుందని చెప్తున్నారు, అందుకని ఆపేసారని అనుకుంటున్నాం మేము. అదేం కాదు, కరోనా వైరస్ వస్తుందని ఆపేసారని. జగన్ పరిపాలన బాగానే ఉంది, పథకాలు బాగున్నాయి, పథకాలు మెయిన్ అమ్మఒడి పథకం అన్నీ బాగానే ఉంది. ఆ జర్నీ అందరికీ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.